Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Lokesh trap lo NTR chikutara AP rajakeeyallo hot discussion. Naravari varasudu Nandamuri varasudu vaipu aasaktiga chustunnara. Junior NTR party ki avasaramani aalasyanga naina gurtinchara. Nara abhimanulu saitham parokshanga ide vishayanni Lokesh ku telichi cheppara. వీటన్నిటికీ ఒకే ఒక ట్వీట్ అవుననే సమాధానం ఇస్తోంది. 2009 ఎన్నికల ప్రచారంలో సునామీలా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ లోకేష్యం ప్రాబల్యం పెరిగేసరికి అంతే వేగంగా సైలెంట్ అయ్యారు. 2014లో లోకేష్ మంత్రి అయిన తర్వాత జూనియర్ పొలిటికల్ కెరీర్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పనిచేయాల్సిందేనంటూ పరోక్షంగా జూనియర్ కు సూచించారు. అయితే కాలం మారింది. జూనియర్ ఎన్టీఆర్ అనుచరులు నేడు వైసీపీలో కీలక పదవుల్లో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకు నారా లోకేష్ చేసిన ట్వీట్, దానికి వచ్చిన రియాక్షన్స్ ఎంటైర్ టీడీపీలో కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 4 దశాబ్దాలకు చేరువవుతున్న తెలుగుదేశం పార్టీ గట్టి పట్టున్న తెలంగాణలో ప్రాభవం కోల్పోయింది. రాష్ట్ర విభజన తర్వాత 5 ఏళ్ల పాటు పాలించిన ఏపీలోనూ అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఇష్టం ఉన్నా లేకున్నా అన్ని పరిణామాలను భరించిన పార్టీ నేతలు అధికారం కోల్పోగానే తమ వాయిస్ ను పెంచారు. ప్రత్యేకంగా లోకేష్ ను టార్గెట్ చేశారు. ఇదే సమయంలో వైసీపీ కూడా గతంలో టీడీపీ చేసిన విధంగానే పార్టీ నేతల్ని ఆకర్షించే పనిలో సగం పని పూర్తి చేసింది. ఇక జగన్ ని ఎదుర్కోవాలంటే టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ కావాల్సిందేనని పార్టీ నేతలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఒక రకంగా పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే నందమూరి వారసులకు ప్రాధాన్యత అవసరమని వాదిస్తున్నారు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ తిరిగి పార్టీలో కీలక పాత్ర పోషించాలనే కోరిక చాలా మంది టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్ తన సమర్థతను ఆనాడే చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సడన్ గా ప్రచారానికి దూరం అయ్యారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు టీడీపీలో క్రియాశీలంగా మాత్రమే వ్యవహరించడం లేదు. తన తాత పెట్టిన పార్టీకి తన సేవలు ఎప్పుడు అవసరమైనా తాను సిద్ధమేనంటూ కొన్నేళ్ల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. కానీ ఎన్టీఆర్ జయంతి వర్ధంతి సందర్భాల్లో మినహా రాజకీయంగా ఎక్కడా కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ను వినియోగించుకున్న టీడీపీ 2014లో పవన్ కి ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా జూనియర్ ను పరిగణనలోకి తీసుకోలేదు. అంతే వ్యూహాత్మకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. తొలుత కార్యకర్తలకు దగ్గర చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి, మంత్రిని చేయడం, పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడం వంటివి ఈ స్ట్రాటజీలో భాగమే. ఇక ఏపీలో అధికారానికి ఇబ్బంది లేదని భావించిన నారా ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం రాజకీయంగా ప్రోత్సహించేందుకు సాహసించలేదు. జూనియర్ ను ప్రమోట్ చేస్తే పరోక్షంగా లోకేష్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతుందన్నది ఒక అంచనా. దీంతో జూనియర్ సైతం పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. లోకేష్ పార్టీలో నంబర్ 2గా ఎదిగారు. కానీ 2019 ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. జగన్ కు వచ్చిన సీట్లు ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి పెరుగుతున్న వలసలు ఆ పార్టీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న కొడాలి నాని టీడీపీని కాదనుకుని వల్లభనేని వంశీ వంటి వారు లోకేష్ ను విమర్శిస్తూ జూనియర్ ఎన్టీఆర్ పైన తమ అభిమానం చాటుకుంటున్నారు. దీంతో వైసీపీ 2024 లక్ష్యంగా కొత్త వ్యూహం అమలు చేస్తోందనే అంచనాకు వచ్చింది. దీనికి కౌంటర్ గా మరో వ్యూహాన్ని టీడీపీ తెరపైకి తీసుకొచ్చింది. లోకేష్ కారణంగానే జూనియర్ కు పార్టీలో సరైన గుర్తింపు లేదనే వాదనకు తెరదించాలని చంద్రబాబు అనుకో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ తరహా ప్రయత్నాలు జరిగాయి. బాలకృష్ణకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన నందమూరి కుటుంబంలో సంతృప్తి లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ సోదరు సుహాసిని కోకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా వ్యూహాత్మకంగా రంగంలోకి దించడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ లో సాఫ్ట్ ఒపీనియన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ జూనియర్ మాత్రం దానిని మరోలా అర్థం చేసుకున్నారు. తన సోదరుని రాజకీయంగా బలిపోసులు చేసేందుకే ఓడిపోతామని తెలుసు కూడా అక్కడ పోటీ చేయించారని భావించారు. ఈ కారణంగానే ఆయన తన సోదరి సుహాసిని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకు శుభాకాంక్షలు చెబుతూ నారా లోకేష్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ తన తండ్రి చంద్రబాబుకు 20వ తేదీన ఇలాగే ట్వీట్ చేస్తే కేవలం 6,500 మంది లైక్ చేశారు, 1,500 మంది రీట్వీట్ చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి విశేష చెప్పే ట్వీట్ ను మాత్రం
17,000 మంది లైక్ చేస్తే 8,400 మంది రీట్వీట్ చేశారు. ఇదే కాదు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున జూనియర్ కు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడ్డారు. అంతేకాకుండా లోకేష్ చేసిన ట్వీట్లలో బహుశా అత్యధిక రీట్వీట్ లైక్లు వచ్చిన ట్వీట్ ఇదేనని చెప్తున్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో సమీకరణాలు ఆధారంగా జూనియర్ ఎన్టీఆర్ ను తమ బ్రహ్మాస్త్రంగా మలుచుకునేందుకు ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా తొలి అడుగు లోకేష్ నుంచే ప్రారంభమైంది. నారా అభిమానులు సైతం పార్టీ కోసం లోకేష్ జూనియర్ కలవాల్సిందనే సంకేతాలు ఈ ట్వీట్లు లైకుల ద్వారా స్పష్టం చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ట్వీట్లకు జూనియర్ స్పందించకపోవడంతో మరో చర్చకు కారణమైంది. రానున్న రోజుల్లో లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ అటు టీడీపీలోను ఇటు ఏపీ పాలిటిక్స్ లోను కీలక మలుపులకు కారణం కానుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతు ఇవ్వడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని, మరో సన్నిహితుడు వల్లభనేని వంశీ, ఆయన మామ నారనే శ్రీనివాసరావు ఇప్పటికే వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే. వీరందరినీ కాదని ఆయన టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా అన్నది చర్చకు దారితీస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కొంతకాలంగా రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా తన సినీ కెరీర్ మీద దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండడానికి మరో కారణం కూడా చెప్తున్నారు. తనను తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు దూరంగానే ఉంచుతాడు. తనకు కొడుకుకి ఇచ్చిన ప్రాధాన్యత జూనియర్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. సో ఆ పార్టీకి జూనియర్ కు ఇప్పుడేమీ అక్కరకు రాదు. చంద్రబాబు పెత్తనం ఉన్నన్ని రోజులు తను పార్టీకి అక్కరకు రాడు. కాబట్టి టీడీపీకి ఆయన ఇప్పట్లో దగ్గరయ్యే ప్రసక్తే కనిపించడం లేదు.